ఈరోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కోడబీట్ర గుంట గురించి తెలుసుకుందాం. పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, బోగోలు మండలం, నెల్లూరు కావలి జాతీయ రహదారిలో నెల్లూరుకు 37 కిలోమీటర్ల దూరంలో బిట్రగుంట అనే గ్రామము కలదు. ఈ గ్రామమునకు 4 కిలోమీటర్ల దూరములో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము కలదు. ఇది పురాతన దేవాలయములలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. ఈ స్వామివారిని నారద మహర్షి ప్రతిష్టాపన చేశారని స్థల పురాణం పేర్కొనుంది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము చాలా పురాతనమైనది. ఈ దేవాలయ ప్రాకారం దక్షిణం గోడ క్రింద ఓ బిలం కలదు. అక్కడే నారద మహర్షి శ్రీ మహావిష్ణువును గురించి తపస్సు చేశారు. విష్ణువు ప్రత్యక్షమై మహర్షి కోరికపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునిగా ఇచ్చట వెలిసినట్లుగా ప్రతీతి. నారద మహర్షి బిలములో తపస్సు చేసి స్వామిని దర్శించినందువలనే ఇది బిలకూట క్షేత్రమని పిలువబడినది. స్వామి ఎప్పుడూ ప్రసన్నులే. ఉదయగిరి రాజధానిగా పాలించిన రాజులు స్వామి నారదునిచే వారిని గజపుల ఆడపడుచు గౌరవమై ఆలయాన్ని నిర్మింపజేశారు. పక్కనే వెలిసిన గ్రామం ఆమె ఏర్పాటు చేసినదని, అందుకే గౌరవం అనే పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయము. ఇచ్చట ఎత్తైన రాతి గోపురములు, మనోహరములు, ఆలయ ప్రాంగణములో సంతాన గోపాల కృష్ణస్వామి, ఆంజనేయ స్వామి, నారద మహర్షి ఆలయములు కలవు. ఇచ్చట నిత్య పూజలు, ప్రత్యేక పూజలే కాకుండా ప్రతి సంవత్సరం పాల్గొన దశమి నుండి వారం రోజుల పాటు బ్రహ్మోత్సవములు వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవములకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు.